గత మూడు రోజులుగా విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పౌరహిత్యాత్ర విజయవంతంగా కొనసాగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మరికా సేపులో సిరుకూరు పొరుల్లో ఉన్న సిఎన్బిసి భూముల్ని పరిశీలించడానికి స్వయంగా ఆయన రాబోతా ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం 4 ఎకరాల క్రిస్టియన్ సంఘానికి చెందిన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకొని ఎంవీవీ బిల్డర్స్ పేరుతో అక్రమ నిర్మాణాలు కడుతున్నారంటూ కూడా జనసేన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ రాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడుకుంటున్నారు. సార్, చెప్పండి, అయితే 4.5 ఎకరాలు ప్రభుత్వం ఆక్రమించి అన్యంగా నిర్మాణాలు చేస్తున్నట్టు కూడా జనసేన వాదం ఏ విధంగా చూడొచ్చు? ఈ భూములు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి సిఎన్బిసి ట్రస్ట్ ఆధీనంలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఆ డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేస్తూ భూమిని వాళ్ళు దఖలపరుచుకుని ఒక పెద్ద కట్టడానికి కట్టడానికి అన్ని వైలేషన్స్ జీవీఎంసీలో ఎటువంటి ట్యాక్సెస్ కట్టకుండా ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఇది భారీ ఎత్తున కన్స్ట్రక్షన్కి రావడం, దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మా నాయకులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మేము పెట్టిన ప్రెజర్కి కొంత భూమిని ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి డిమార్కేషన్ చేసి పెట్టారు కలెక్టర్ గారు. బట్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ డివైడర్స్ ఆపి మరీ ఇక్కడ కట్టేసి మొత్తం పరదల మొత్తం పెద్ద భారీ భారీ రేకులను పెట్టి ఎవరు రాకుండా లోపల ఇష్టానుసారం మైనింగ్ చేస్తున్నారు. అలాగే ఇష్టం వచ్చినట్టుగా భూములను ఆక్రమించి విశాఖపట్నంలో 100 వేల కోట్ల రూపాయలు ఆక్రమించుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వాళ్ళ దౌర్జన్యానికి వాళ్ళ భూదాహానికి పరాకాష్ఠగా ఈ ప్రాజెక్టు కనబడుతుంది. దీనికి సంబంధించి పలుమార్లు మనం అధికారులను కలిసినా జీవీఎంసీ అధికారులని రెవెన్యూ అధికారులని ఎక్కడ వాళ్ళు రెస్పాన్స్ లేదు. చాలా దురదృష్టం, సిటీ ఇట్ సెల్ఫ్ రెవెన్యూ కానీ పోలీస్ కానీ అన్ని రకాల యంత్రాంగాలు కేవలం భూ కబ్జాదారులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి కానీ సామాన్య ప్రజల పక్షాన్ని కానీ ఒక రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ పనిచేసే వ్యవస్థలుగా లేవు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు విషయం తెలిసి నిన్న రిషికొండలో అయితే విపరీతమైన ఆంక్ష ఒక 3 గంటలు పట్టింది మనం వెళ్ళడానికి. ఎక్కడికెక్కడ బార్గెటింగ్ పెట్టేసి ఏం చూస్తాము, కొండ దగ్గర అక్రమం జరిగిన చూడడానికి వెళ్ళడానికి కూడా ఒక పర్మిషన్ లేని ప్రాంతంలో ఇవాళ విశాఖపట్నం సిటీ ఉంది. ఈరోజు ఇక్కడ వస్తున్నారు కళ్యాణ్ గారు అని చెప్పి ఇంకో 10 నిమిషాలు రాబోతున్నారు. ఇక్కడ పోలీసు ఆంక్ష పెట్టడం, మీరు ఆంక్ష పెట్టినా నష్టం ఏం లేదు కానీ పోలీసు కూడా కాస్త ఆలోచించాలి. ఎప్పటి నుంచో ఈ సిగ్నల్ దగ్గర ఈ 4 రోడ్లు కూడలి ఇప్పుడు ఓపెన్గా ఉండే కూడల్ని ఈ కన్స్ట్రక్షన్ కోసం దీని వాస్త్ అని కూడా అంటున్నారు. వాస్త్ కూడా ఏదో ఎగ్జిస్ట్ ఉందని మొత్తం దాన్ని మూసేశారు. ఇది తక్షణమే తెరవాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి పర్మిషన్ కరెక్ట్ అని జీవీఎంసీ కమిషనర్ గారు మార్నింగ్ ఒక లెటర్ ప్రెస్ లో రిలీజ్ చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఉదయం సుజాత నగర్ పెందుర్తి దగ్గర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు మన వాలంటీర్ క్షేత్రం హత్య కాబట్టి వృద్ధురాలు కుటుంబానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళాం అక్కడికి. వాళ్ళు చెప్తున్న బాధలు వాలంటీర్ల వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్తున్నప్పుడు అందరూ వాలంటీర్లు కాకపోయినా కొంతమంది అందులో తప్పు మనిషి ఉండడం అనేది తీవ్రంగా ఖండించాం. అసలు వాలంటీర్ అపాయింట్మెంట్ కి ఒక యాంటీసెట్స్ వెరిఫికేషన్ లో పోలీస్ వెరిఫికేషన్ లేకుండా ఎవరికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల రకరకాల సంఘ విద్రోహ శక్తులు ఆ పోస్టుల ద్వారా లోపలికి వచ్చేసి కేవలం వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ వైసీపీ నాయకులకి తొత్తుల్లా పనిచేస్తూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇది మారాలి, మార్చి తీరాలని జనసేన పార్టీ పట్టుదలగా ఉంది, మార్చి తీరుస్తుంది. ఫైనల్ గా మొన్న జగదాంబలో నిర్మించిన వారాహి యాత్రలో కూడా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కూడా కోన తాతర పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఈ అంశాలు ఏదైనా చూస్తుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దౌర్జన్యం చేసే పనులు, ఇష్టానుసారం మాట్లాడే పనులు మీరు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే ప్రతిపక్ష పార్టీని మీరు మాట్లాడడానికి లేదండి. మీరు మాట్లాడే ప్రతి మాట చేస్తున్న ప్రతి పని ప్రజలు నడిచివేస్తున్నారు, ప్రజాస్వామ్యం నడిచివేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు తీవ్ర ఒత్తిడి గురి చేసి వాళ్ళు సరిగా డ్యూటీ చేసే అధికారులను కూడా వాళ్ళని మీరు మార్గం మళ్లించి మీకు ఇంతకుముందు అనుభవం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ని ఐపీఎస్ ఆఫీసర్ని మీ తాలూకు భూదాహానికి దందాహానికి సర్వనాశనం చేశారు. ఇవాళ విశాఖపట్నం పోలీస్ వ్యవస్థను కూడా మీరు పూర్తిగా ఒకప్పుడు విశాఖపట్నం పోలీస్ వ్యవస్థ అంటే ఒక బ్రహ్మాండ వ్యవస్థగా ఉండేది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండేవి. మీరు ఈరోజు మీరు వారిని కూడా పాడు చేసి ఈ మొత్తం మాకు నోటీస్ ఇస్తే మాకు ఏమవ్వదు, దాని మీద చట్టబద్ధంగా మీరు ఎదుర్కోబోతున్నారు.